పంచాలి వస్త్రం అపహరించడం కాదు వాడు చేసింది, ప్రేత పటాంచాల అపహరణం. అంటే వాళ్ళు లాగిన బట్ట ఉంది, అది పంచాలి వస్త్రం కాదు. ఏమిటో తెలుసా? చనిపోయిన తర్వాత శవం మీద ఓ గుడ్డ కప్పుతారు, కొత్త గుడ్డే కప్పుతారు. అదో ఆచారం, కొత్త గుడ్డ, కొత్త కుండ, కొత్త గుడ్డ కప్పుతారు. దహనం చేసే ముందు ఆ గుడ్డ లాగేస్తారు. ఇంకా అది కప్పారు అంటే ఏదో కొంత తతంగం ఉంది, ఇంకా అది తీసేశారంటే ఇంకేం లేదు అంటించేయడమే. వాళ్ళ శవాల మీద కప్పిన గుడ్డలు వాళ్ళు లాక్కున్నారు, ఇక మిగిలింది దహన కార్యక్రమం అని చెప్పడం అన్నమాట. అలాగే చేసింది పాంచాలి వేణిగ్రహణం కాదు, జుట్టట్టుకోవడం కాదు, మృత్యుదేవత పాణిగ్రహణం చేశారు ఆ దుర్మార్గులు. ముక్తిదేవత కాదు, మృత్యుదేవత పాణిగ్రహణం చేశారు. ఈ దెబ్బతో భారతదేశం ముక్తిదేవత పాణిగ్రహం చేసింది. ఈ దుర్మార్గుల నుంచి విముక్తి, వీళ్ళకి మృత్యువు ఖాయం. దాన్నే పురుషుడు గమనించగలాలి. గమనించగలిగిన పురుషుడే సంసారంలోనూ జీవితంలోనూ విజయం సాధిస్తాడు. ఇంత చిన్నదానికి ఏమిటి అను, వాళ్ళకేదో ఆ చిన్నదో చిన్న కోరిక, అది తీర్చేస్తే అయిపోయాయి. మనకేదో ఏముండో ఏమనిపిస్తుంది, కానీ వాళ్ళకి అలా కాదు, వాళ్ళ మనస్తత్వం అది. ఎవరైనా టక్కమని 10 మంది నిలబడి ఫోటో దిగుతుంటే ఆవిడ మీరు పక్కెళ్ళండి అని చాలా బాధగా ఉంటుంది. అది మనకి ఏం ఏం పక్కెళ్ళమంటే ఏమైంది అనుకుంటాం, లేదు అది బాధే. మొగాడు కనిపిస్తుంది, ఆడదాని కనిపిస్తుంది. వారెవరో కారణం కావచ్చు, భర్త ఓదార్చాలి వెంటనే. పోన్లే వాళ్ళు ఏదో అన్నారు, నేను ఎప్పుడు అనలేదు కదా. నేను వాళ్ళు మరో 10 మందిలో మనం దెబ్బలాడుకుంటే బాగుండదు కదా, అందుకే నేనేమి అనలేదు. అలాగని భార్య కోసం అక్కడ భర్త దెబ్బలాడు పెట్టుకున్నా బాగుండదు. ఇది ఎక్కడి నుంచి హ్యాండ్ పెక్కడని మాట్లాడతారు, ఇక్కడ రకరకాల పేర్లు పెడతారు. అయితే అక్కడ అర్థం చేసుకోవాలి నిజమే. ఇంటికి వచ్చాకైనా భార్యని లేదా చెల్లెల్ని తల్లిని ఓదార్చాలి. పోన్లే అమ్మ వాళ్ళు బంధువులు ఏదో అంటారు వాళ్ళు, అలాంటి వాళ్ళే నీకు తెలియదా? నేనున్నానుగా మీ అబ్బాయిని, నేను చూసుకుంటున్నాను కానీ నేను జాగ్రత్తగా, నీకు ఎందుకమ్మా అవన్నీ, నువ్వు మహారాణివి, నీకేమిటమ్మా అలా కూర్చో అని కాసేపు తల్లికి ఆ పారసేవ చేసేస్తే నా కొడుకు బంగారు కొండ, వాళ్ళు ఎవడో వేదవాళ్ళు ఏమనుకుంటే నాకే, ఒరే నా ఆయుస్సు కూడా పోసుకుని బతకరా అంటుంది తల్లి. అంతకంటే మనకు కావాల్సింది ఏమిటండి? తల్లి ఆశీర్వదిస్తే చతుర్వేదాలు ఆశీర్వదించినట్టు.